ఇప్పుడు ఈ వీడియో కుతుబ్ మినార్ గురించి. కుతుబ్ మినార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మినార్. ఇండో ఇస్లామిక్ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కుతుబ్ మినార్ను నమోదు చేశారు. వర్ణన: కుతుబ్ అనగా ధ్రువం, మినార్ అనగా స్తంభం, కుతుబ్ మినార్ అనగా ధ్రువపు స్తంభం. అయినను దానిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనుక అతని పేరు మీదుగానే దీనికి కుతుబ్ మినార్ అనే పేరు వచ్చిందని ప్రతీతి. కుతుబ్ మినార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పై వరకు గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీటర్లు. ఇది మొత్తం 5 అంతస్తుల నిర్మాణం. దీనిని 1193లో నిర్మించారు. కుతుబుద్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి కావించాడు. దీని ప్రాంగణంలో ఢిల్లీ ఇనుప స్తంభం, కుబుత్తుల్ ఇస్లాం మసీదు ఉన్నాయి. ఇంజనీరింగ్ ప్రతిభ: మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రాత్మక కట్టడమే కుతుబ్ మినార్. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద ఉంది. ప్రతి ఏడాది జూన్ నెలలో 22వ తేదీన భూమి మీద దీని నీడ పడదు. అత్యుద్ధమైన భౌగోళిక శాస్త్ర నిగూఢతను తెలిపే ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉంది. ఈ కట్టడం 5 డిగ్రీలు వంపు కలిగి ఉండడం వలన భూమధ్య రేఖ అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడడం లేదు. మినార్ ఎర్ర ఇసుకరాయి మరియు పాలరాయితో నిర్మించబడింది. దాని గోడలను అలంకరించే క్లిష్టమైన చెక్కడం మరియు శాసనాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ యొక్క అత్యుత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఢిల్లీ సుల్తానేట్ వ్యవస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ హయాంలో 1192 AD కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభమైంది. మినార్ ప్రారంభంలో హిందూ రాజ్పుట్లపై విజయానికి చిహ్నంగా నిర్మించబడింది. మొదటి 3 కథలు ఐబక్ పాలనలో పూర్తయ్యాయి. నిర్మాణాన్ని తరువాత అతని వారసుడు ఇల్లుటీష్ కొనసాగించాడు. అతను నిర్మాణానికి మరో 2 కథలను జోడించాడు. శతాబ్దాలుగా మినార్ అనేక చేర్పులు మరియు మార్పును చూసింది. 14వ శతాబ్దంలో ఫిరోషా తుగ్లక్ 5వ కథకు బాల్కనీ జోడించాడు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు మినార్పై పునరుద్ధరణ పనులు చేపట్టారు. పిడుగుపాటు వల్ల జరిగిన నష్టాలు సరిచేశారు. ఆర్కిటెక్చర్: కుతుబ్ మినార్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కు అద్భుతమైన ఉదాహరణ. సాంప్రదాయ హిందూ మరియు జైన నిర్మాణ శైలులతో ఇస్లామిక్ అంశాలను మిళితం చేస్తుంది. టవర్, ఖురాన్, రేఖాగణిత నమూనాలు మరియు నగీషీ వ్రాతలతో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. మినార్ యొక్క 3 కథలు ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. ఇవి వంపు గూళ్ళు, అలంకారమైన బ్యాండ్లు మరియు రేఖాగణిత నమూనాలను ఉపయోగించడం ద్వారా వర్గీకరింపబడ్డాయి. ఇల్తుత్మిష్ చే జోడించబడిన 4వ మరియు 5వ కథలు ఇస్లామిక్ మరియు హిందూ శైలుల కలయికను ప్రతిబింబిస్తాయి. తామర రేఖలు మరియు గంటలు వంటి హిందూ మూలాంశాలు డిజైన్లో చేర్చబడ్డాయి. మినార్ చుట్టూ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు, అలై దర్వాజా మరియు ఢిల్లీలోని ఇనుప స్తంభంతో సహా అనేక ఇతర ముఖ్యమైన నిర్మాణాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: కుతుబ్ మినార్ ఒక నిర్మాణ కళాఖండం మాత్రమే కాకుండా అపారమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశంలో హిందూ సంస్కృతిపై ఇస్లామిక్ సంస్కృతి సాధించిన విజయానికి ఇది చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆధునిక యంత్రాలను ఉపయోగించకుండా ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని రూపొందించిన ఆనాటి కళాకారుల నైపుణ్యం మరియు నైపుణ్యాన్ని ఈ మినార్ నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. కాంప్లెక్స్లో ఉన్న కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు భారతదేశంలోని ఇస్లామిక్ వాస్తుశిల్పానికి సంబంధించిన తొలి ఉదాహరణలో ఒకటిగా కూడా గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఇది హిందూ దేవాలయం ఉన్న ప్రదేశంలో నిర్మించబడిందని చెప్పబడుతుంది మరియు ఆలయానికి సంబంధించిన అనేక మూల విశేషాలు, స్తంభాలు మరియు చక్కడం వంటివి మసీదు రూపకల్పనలో పొందుపరచబడ్డాయి. కుతుబ్ మినార్ నుంచి మరికొన్ని విశేషాలు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ వాస్తవానికి ధ్రువస్తంభం లేదా విష్ణుధ్వజ్. ఇది రాజా విక్రమాదిత్య కాలానికి ముందే ఉనికిలో ఉంది మరియు కుతుబ్ దైవ క్రీస్తకం 1192 నుండి 1206 మధ్యకాలంలో ఢిల్లీని పాలించాడు. ఆయనే ఈ కుతుబ్ మినార్ నిర్మాణానికి మొదలుపెట్టాడు. తర్వాత వచ్చిన రాజు ఇల్టుట్మిష్ దీనిని పూర్తి చేశాడు. మనం టాప్ కోణం నుంచి కుతుబ్ మినార్ పరిశీలిస్తే ఇది 24 రేఖలు కమలం చూపిస్తుంది. లోటస్ ఖచ్చితంగా ఇస్లామిక్ చిహ్నం కాదు, కానీ ఇది పురాతన వేద చిహ్నం మరియు సృష్టికర్త బ్రహ్మ విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించినట్లు చెబుతారు. కుతుబ్ మినార్ ప్రక్కనే ఒక టౌన్షిప్ ఉంది, దీనిని మృహులి అని పిలుస్తారు. ఇది మిహిరా అవాలి అనే సంస్కృత పదం. ఇది విక్రమాదిత్య న్యాయస్థానానికి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త వరాహ మిహిర తన సహాయకులు, గణిత శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు కలిసి నివసించిన పట్టణంను సూచిస్తుంది. వారు కుతుబ్ మినార్ అని పిలువబడే వాటిని ఖగోళ అధ్యయనం కోసం పరిశీలన కేంద్రంగా ఉపయోగించారు. మినార్ చుట్టూ వేద జ్యోతిష శాస్త్రం యొక్క 27 నక్షత్రశాలలు అంకితమైన మండపాలు ఉన్నాయి. లోపలి వీక్షణ నుండి ఈ మినార్ యొక్క గోపురం కూడా ఒకదానికి ఒకటి శ్రీ యంత్రం మాదిరిగానే పొందుపరచబడిన బహుళ కమలాలను కలిగి ఉంది. కుతుబుద్దీన్ ఈ మండపాలను ధ్వంసం చేశాడని ఒక శాసనాన్ని మిగిల్చాడు, కానీ అతను ఏ మినార్ను కట్టాడని చెప్పలేదు. ధ్వంసమైన ఆలయానికి క్వాత్ ఇల్ ఇస్లాం మసీదు అని పేరు మార్చారు. భారతీయ పురావాస్తు శాస్త్రవేత్తలు ఈ మినార్ మరియు చుట్టుపక్కల నాశనం చేయబడిన మరియు నిర్వీర్యం చేసిన హిందూ దేవతల విగ్రహాలు మరియు మూలాంశాలను అధ్యయనం చేయకుండా తప్పు చరిత్రను నమోదు చేశారు. కుతుబ్ మినార్ అని పిలువబడే రాళ్ల నుండి ఒకవైపు హిందూ చిత్రాలు ఉన్నాయి, మరోవైపు అరబిక్ అక్షరాల్లో. ఆ రాళ్లను ఇప్పుడు మ్యూజియానికి తరలించారు. ముస్లిం ఆక్రమణదారులు హిందూ భవనాల రాతి అతుకులను తొలగించడానికి రాళ్లను లోపలికి తిప్పడానికి, ముఖాన్ని దాచడానికి అరబిక్ అక్షరాలను కొత్త ఫ్రంటేజ్లో చెక్కడానికి వారు స్పష్టంగా చూపించారు. సాంస్కృతిక శాసనాల పలకలు అనేక స్తంభాలు మరియు గోడలపై ప్రాంగణంలో ఇప్పటికీ అర్థాన్ని విడదీయవచ్చు. వికృతీకరించినప్పటికీ అనేక చిత్రాలు కార్సిస్లను అలంకరించాయి. ముస్లింలు తమ నిర్మాణంపై ఎప్పుడూ పూల చిహ్నాలను ఉపయోగించరు, కానీ ఈ మినార్లో రాతిలో బహుళ తామర చిహ్నాలు ఉన్నాయి. ముస్లిం బందీలు ఢిల్లీలో కుతుబ్ మినార్ అని పిలువబడే ఉపరితల రాళ్లను కూల్చివేసి వాటిని తిప్పికొట్టి ఖురాన్ను బాహ్య భాగంలో చెక్కారు. ఆ రాళ్ళు మినార్ నుండి పడటం ప్రారంభించడంతో రాతితో కూడిన ఈ ముస్లిం ఫోర్జరీ వెలుగులోకి వచ్చింది. ముస్లిం మరియు పండితుడు సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ మినార్ హిందూ భవనం అని ఒప్పుకున్నాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఇస్లామిక్ పండితుడు వెళ్ళి పరిశీలించి చూసి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం కట్టడం అయ్యే అవకాశం లేదని, హిందువుల దేవాలయం అనడానికి ఎలాంటి సందేహము అక్కర్లేదని తీర్మానించారు. నిజానికి కువ్వత్ ఇల్ ఇస్లాం మసీదు ప్రాంగణంలో ఉన్న స్తంభాలపై రాళ్లపై హిందూ దేవతల శిల్పాలు, హిందూ మతానికి చెందిన ఆకృతులు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు 27 హిందూ జైన దేవాలయ శిథిలాలు పడి ఉన్న చోట ఈ మసీదును నిర్మించినట్లు కుతుబ్ మినార్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న శిలాశాసనంలో రాసి ఉంది. హిట్ చేస్తుంటే ఈ విషయం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. ముందు మరింత రచ్చ రీగేలా ఉంది.
కుతుబ్ మినార్ని ఎలా చేరుకోవాలంటే మెట్రో ద్వారా. కుతుబ్ మినార్ను సమీప మెట్రో స్టేషన్ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్. ఇది ఢిల్లీ మెట్రో యొక్క పసుపు రేఖపై ఉంది. అక్కడ నుండి మీరు స్మారక చిహ్నానికి చేరుకోవడానికి ఆటో రిక్షా లేదా ట్యాక్సీని తీసుకోవచ్చు. బస్సు నంబర్ 505, 604 ద్వారా కూడా చేరుకోవచ్చు.